రెండేళ్ల క్రితం వరదలతో వంతెన కొట్టుకుపోయింది. ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తుందేమోనని ఎదురుచూసిన రైతులకు నిరాశ మిగిలింది. చివరకు పొలం దున్నే రైతులే సివిల్ ఇంజనీర్లుగా మారి హ్యాంగింగ్ బ్రిడ్జ్ను నిర్మించుకున్నారు. ఇది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెం గ్రామం. ఈ ఊరి జనాభా 5,000 వరకు ఉంటుంది. ఇక్కడి రైతులు పొలాలకు వెళ్లాలంటే ఎర్ర కాలువను దాటాల్సింటుంది. 15 ఏళ్ల కిందట ఈ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయి 2 ఏళ్లు కావస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తామే డబ్బులు పోగు చేసుకుని ఈ తీగల వంతెన ఏర్పాటు చేసుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రోజు కాళ్ళలో దిగి ఎక్కలేపోయేవాళ్ళు. దిగి ఎక్కలేకపోతుంటే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఇలా ఎత్తే బాగుంటుందని ఒక ఐడియా తోటి రైతులందరూ అనుకుని స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేసి ఎదరికెళ్ళాము. గవర్నమెంట్ తరఫు నుంచి మాకు శాంక్షన్ అయ్యి ఎస్టిమేషన్గా వేసారండి. ఒకసారి నేనే తీసుకెళ్ళానండి వాళ్ళని చాయింపూడి వరకు. అయితే ఈ కరోనా టైంలో ఒక్క అధికారి దగ్గరికి కూడా మాకు వెళ్ళటానికి అవకాశం లేదండి, అడగటానికి కూడా అవకాశం లేదండి. దానికి ఇంక ఇప్పుడప్పుడే అధికారుల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ తరఫు నుంచి మనకేమీ చేయలేరు. మనం వెళ్ళి మన సమస్య చెప్పుకుంటా కూడా వాళ్ళకే టైము కుదురుతులేదు. ఇంకానే తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్టార్ట్ చేసేవాండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులే చందాలు వేసుకుని వంతెన నిర్మించుకున్నారు. గవర్నమెంట్ వారు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కలెక్టర్ గారు కూడా అందరూ చూశారు. ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు, చేస్తామని చెప్పారు అంతే. తాము నిర్మించిన ఈ బ్రిడ్జ్ తాత్కాలికమేనని ప్రభుత్వం స్పందించి కాంక్రీట్ వంతెన కట్టాలని వీరు కోరుతున్నారు.